మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు అదే టీఎస్పిఎస్సి బోర్డు కిందనే పెడుతున్నారు ఒక్కనేశారు ఎగ్జామినేషన్ కంట్రోలర్ అని ఆ మనిషి కూడా మళ్ళీ ఆ బోర్డు కిందనే పని చేయాలి ఆ బోర్డులోనే పని చేయాలి మరి ఏం సాధించినట్టు కనీసం ఆ బోర్డును రీవ్యాంప్ కూడా చేయలేదు కదా ఆ బోర్డును రీకాన్స్టిట్యూట్ అయినా చేస్తే కనీసం కొత్త మనుషులు వచ్చారు అన్న కాన్ఫిడెన్స్ అయినా ఉండేది కదా కొత్తగా మనుషులు వచ్చారు కాబట్టి పాత పద్ధతుల ప్రకారం లీకులు కావు అన్న గ్యారంటీ అయినా ఒక రకంగా కల్పించింది కానీ అది కూడా చేయలేదు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఇంతవరకు నోరు విప్పలేదు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు రేపు మళ్ళీ పరీక్షలు ఉన్నాయి మళ్ళీ లీక్ కాదు అన్న గ్యారంటీ ఏమిటి టీఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకులు మళ్ళీ లీక్ కావు అన్న గ్యారంటీ కేసీఆర్ గారు ఇవ్వగలడా ఇస్తున్నాడా ఇంతవరకు నోరు విప్పలేదు కేసీఆర్ గారు ఇది అన్యాయం కాదా ఇది దుర్మార్గం కాదా లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకొని టైం కేటాయించి సంవత్సరాల తరబడి అసలు మీరు తొమ్మిది సంవత్సరాలుగా అసలు జాబ్లే ఇయ్యలేదు తొమ్మిది సంవత్సరాలుగా గ్రూప్ వన్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా భర్తీ కాలేదు ఇంత ఇంత దారుణంగా ఇంతగా వెయిట్ చేపించి తీరా పరీక్షలు పెట్టేసరికి కూడా లీకులయ్యి రద్దులయ్యి వాయిదాలు అయ్యి ఇంతగా హింస పెడుతున్నారే కనీసం ఒక్క మాట అయినా కేసీఆర్కు చెప్పాల్సిన బాధ్యత లేదా నాది గ్యారంటీ ఇక క్వశ్చన్ పేపర్లు లీక్ కావు అన్న గ్యారంటీ కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది అందుకే ఈరోజు కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం ఇందులో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు మేమే కేసీఆర్ తరఫున ఒక అఫిడవిట్ తయారు చేశాం ఈ డిక్లరేషన్ని కేసీఆర్కు పంపుతున్నాం అయ్యా కేసీఆర్ సారు మీరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయము ఇంకా గుర్తుందో లేదో లేక మీ బందిపోట్ల రాష్ట్ర సమితికి మీరు దేశాల బడి దేశ రాజకీయాలు చేసుకుంటున్నారు దయచేసి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దయచేసి కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ని ఈ డిక్లరేషన్ని చదువుకొని సంతకం పెట్టాలని తెలంగాణ బిడ్డల పక్షాన డిమాండ్ చేస్తున్నాం